ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచార బరిలోకి దిగేశారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలను అలాగే ప్రజలను కూడా కన్ఫ్యూజన్లో పెట్టేసిన పనబాక లక్ష్మి గారు మొత్తానికి కొబ్బరికాయ కొట్టారు ప్రచారానికి. తిరుపతి నుంచి ప్రచారం కొనసాగబోతోంది. ఇక నుంచి అంటే వాస్తవానికి ఇంట్లో వివాహం ఉన్న కారణంగా జనవరి 6వ తేదీ తర్వాత నుంచి ప్రచారంలో పాల్గొంటాను. అప్పటి వరకు నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సహకరించాలి అంటూ కోరారు పనబాక లక్ష్మి అనేది మొన్నటి వరకు అందిన వార్త. ఈ నేపథ్యంలోనే ఆమె 1-2 రోజులు ప్రచారంలో పాల్గొని తర్వాత పెళ్లి పనుల్లో బిజీగా ఉండే అవకాశం ఉంది. అప్పటి నుంచి అప్పటి వరకు మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు తిరుపతిలో మొత్తం అంటే తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించిన 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, తిరుపతిలో 3, నెల్లూరులో 4, మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం పూర్తి స్థాయిలో చేసే ఆలోచనలో ఉన్నారు అనేది. మొత్తానికి ఎట్టకేలకైతే లోక్సభ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరపున పనబాక లక్ష్మి గారు బరిలోకి దిగారు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. తిరుపతి లోక్సభ స్థానం విషయంలో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అంటే ఇటు జనసేన కూడా చాలా పట్టుబడుతుంది తమకే సీటు కేటాయించాలని, భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో తమ సత్తా చాటుకోవడానికి ఇదే సరైన మార్గం ఆలోచిస్తుంది. మరోపక్క ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది అనేది ప్రజలకు చూపించాలి అంటే, ప్రభుత్వానికి చూపించాలి అంటే ఇక్కడ ఒక చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకోవాలి అనే లెక్కల్లో అనే వ్యూహాల్లో కూడా ముందుకు వెళ్తోంది తెలుగుదేశం పార్టీ. మరి గెలుపు ఎవరు సొంతం అవుతుంది అనేది ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఎట్టకేలకు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నాయి పార్టీలన్నీ. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు ప్రచారానికి సిద్ధమవడంతో తిరుపతిలో ఎన్నికల సందడైతే మొదలైపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.